खम्मम जिल्लालो राजकीयालु रसवत्तरंगा मारुतुन्नायि। कांग्रेस पार्टी तरपुन तुम्मल नागेश्वर राव नि पार्टीलोकि आह्वानिस्तू बोंगुलेटि श्रीनिवास तुम्मल निवासानिकि चेरुकोनि सुदीर्घ मंतनालु जरिपारु। पोंगुलेटि आह्वानंपै स्पंदिंचिन तुम्मल कार्यकर्तल अभीष्टं मेरके तन निर्णयं उंटुंदनि स्पष्टं चेशारु। खम्मम ताजा राजकीयालकु संबंधिंचि माजी एंपी पोंगुलेटि श्रीनिवास तो मा प्रतिनिधि रवि फेस टू फेस। తెలుగు నేలపై చెరగని ముద్ర వేసిన రాజశేఖర్ రెడ్డి గతించిపోయి 14 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఇంకా రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను పెదలపర్చుకుంటున్న సందర్భం ఉన్నది। ఇక్కడే ఏదైతే అత్యంత సన్నిహితుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మాజీ మంత్రి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు సార్, చెప్పండి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు మీరు, ఆయన మీకు అందించినటువంటి స్ఫూర్తి ఏంటి, ఆయన నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఒకటే, ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మన నుంచి దూరం అయిపోయి 14 సంవత్సరాలు అవుతుంది। నేను ఒక్కనే కాదు, తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల్లో ప్రజలు వారి కుటుంబ సభ్యుడు వారి ఇంట్లో నుంచి చనిపోతే ఎంత ఆవేదన బాధపడతారో అదే రకంగా నేను కాని తెలుగు ప్రజలు గాని బాధపడుతున్నారు। ప్రధానంగా మనిషి బ్రతికున్నప్పుడు తను భగవంతుడి ఇచ్చిన అవకాశంతో ముఖ్యమంత్రిగా పరిపాలించిన టైంలో కులాలు మతాలు ప్రాంతాలు తో సంబంధం లేకుండా అందర ప్రజలని అక్కున చేర్చుకున్నారు కాబట్టి ఇప్పటికే చనిపోయి 14 సంవత్సరాలు అవుతున్న రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటున్నారు। తప్పకుండా మరొక్కసారి అటువంటి మహాన్ భావుడు పైలోకములో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను దీవించాలని కోరుకుంటున్నాను। ఏదైతే ఆయన దీవించాలని చెప్పేసి అట్లాగే ఆయన దీవెనలు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎక్కడున్నా ఉంటాయని చెప్పేసి తెలంగాణలే కాదు తెలుగు ప్రజలకు ఎప్పటికీ స్థిరస్థాయిగా మిగిలిపోతాయని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను తెలుగు ప్రజలు పదిలపరుచుకుంటారని చెప్పేసి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు। కెమెరామ్యాన్ సుధాకర్ తో చిర్రా రవి 99 టీవీ కమ్మ।